తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరని, నీటి పంపకాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సాగర్ వివాదంపై సూర్యపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి, సాగర్ నీటి విషయం మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ మొండుగా వ్యవహరిస్తుందని అన్నారు. చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఏర్పడినప్పటి నుంచి కృష్ణా నీటి సమస్య కొనసాగుతుందని తెలిపారు. కేంద్రం కృష్ణా నీటి పంపకాలలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తొండి చేస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ట్ర వాటా నుండి ఒక్క చుక్క కూడా పోనీయం అని జగదీష్ రెడ్డి తెగేసి చెప్పారు. సాగు తాగునీటి కోసమే మేమంతా సాగర్పై ఆధారపడి ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడే పద్ధతిలో ఆంధ్ర వ్యవహారం సరైనది కాదని మంత్రి జగదీష్ అన్నారు. కేసీఆర్ ఉన్నంతకాలం మా హక్కుల్ని హరించడం ఎవరి వల్ల కాదని, నీటి వివాదం అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు మాకు లేదని ఆయన తెలిపారు. నాగజీవసాగర్ నీళ్ళ విషయంలో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న వైఖరి మనకు తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ప్రారంభంలో ఇదే విధంగా జరిగినాయి. కృష్ణా జిల్లాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక సరైన వైఖరి తీసుకొని ఎవరి మాట ఏంది, ఎవరి హక్కులు ఏందనేది పూర్తిగా నిర్ణయించి సమస్యను పరిష్కరించకపోతే ఇట్లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి, ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తెలంగాణ ప్రజలు ఇప్పుడు వాళ్ళ హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్ననాడు జరిగిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళీ జరగనివ్వం. అసలు మేము కొట్లాడిందే నీళ్ళ కొరకు, రెండు నదుల్లో మా వాటా నీళ్లు మాకు కావాలి అన్న దాంతోనే ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష. కాబట్టి నాగార్జునసాగర్ నీళ్ళ విషయంలో కావచ్చు, కృష్ణానది పైన ఉన్న అన్ని ప్రాజెక్టుల విషయంలో, గోదావరి పైన కూడా ఎక్కడ కూడా రాజ్య ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో కేసీఆర్ గారు చేసిన పోరాటం ప్రజల్ని దాని ద్వారానే చైతన్యపరిచి మేల్కొల్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ ఇంకా ఆంధ్ర పాలక వర్గాలు మొండి వైఖరిని ప్రదర్శిస్తూ తొండి చేస్తూ తెలంగాణ మాట తీసుకోవడానికి వాళ్ళు మనకు భంగం కలిగిస్తున్న విషయం, దాన్ని మేము గత 10 సంవత్సరాలుగా ప్రతిఘటిస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాట చుక్క నీళ్ళను కూడా అదనంగా పోనివ్వం, మేము తీసుకుంటాం. ప్రత్యేకించి మాకు మంచినీళ్ళ సమస్య ఉంది. మాకు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, పూర్తిగా మంచినీళ్ళ కొరకు మేము నాగార్జునసాగర్ పైనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ అనేది ప్రాజెక్టులో మంచినీళ్ళ కొరకే ఉంటుంది. మా హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా సాగర్ మీద ఆధారపడి ఉన్నాం. కోట్లాది మంది జీవితాలతో చెలగాటమాడే పద్ధతుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రవర్తించడం సరైనది కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము సాయం చెప్పాల్సిన లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరేం చేసినా కేసీఆర్ గారు ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఇక మా హక్కుల్ని హరించడం ఎవరికి కూడా కాదు.